హాయ్ అండి. ఇవాళ దోశల పిండి నానబెడుతున్నాండి. దోశల బియ్యము ఇప్పుడు తీసిన, అవి కడిగి నానబెడదామని, మీకు కొలతలు చూపిద్దామని చూద్దామండి. ఇప్పుడు అవి దోశల కోసం కొలతలు చూద్దాం మనము. ఇది ఒక గిలాసు బియ్యం అండి, మినుములు అండి, మినుములు ఈ ఈ గిలాసుతోని ఇవి మూడు గిలాసుల బియ్యం పోసిన అండి. మూడు గిలాసుల బియ్యం పోసిన, మూడు గిలాసుల బియ్యము, ఇది ఒక గిలాస మినప్పప్పు అండి. దీంతో మూడు, ఒకటి మినప్పప్పు ఇలా పోసేస్తుందండి. ఇవి ఇవి మెంతులు అండి, ఒక్క స్పూన్ మెంతులు ఉన్నాయండి. ఒక గిలాస చెరిగేపప్పు నానబెట్టుకున్నాండి. ఇవి ఒక గిలాస అటుకులు అండి. ఇవి దొడ్డ అటుకులు అండి. ఇవి మనం చుడవ చేసే అటుకులు, సన్నయ్య కావు, మందంగా ఉంటాయి కదా, అదే అటుకులు. ఒక గిలాస్ తీసుకున్నా. ఇక అవి పక్క అప్పటికప్పుడు ఇవి నానబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కడిగి నానబెట్టాలండి. ఇక ఈ అటుకులు ఏమేమో ఇప్పుడు ఇవి నానబెట్టినండి. ఇక ఇవి సాయంత్రము గ్రైండర్ చేస్తాండి. ఇవి ఇవి ఏమో కూడా గ్రైండర్ చేసేటప్పుడు అప్పటికప్పుడే కడిగి గ్రైండర్లో వేసేస్తాండి. ఇప్పుడు ఇవి కడుక్కుందామండి. ఇవి కడిగి నానబెడతా, మళ్ళీ సాయంత్రము గ్రైండర్ చేస్తాండి, అప్పుడు చూపిస్తాం. మళ్ళీ ఇవ్వండి. పొద్దున మీకు దీన్ని కొలతలు చూపించినా కదండి, నానే బియ్యము, మూడు గిలాసుల బియ్యము, ఒక గిలాస పెద్దగా ఏ గిలాసు అయితే పోస్తున్నానో ఆ గిలాసుతో మినప్పప్పు అండి. ఒక చిన్న మన టీ గిలాసుతోనే శనగపప్పు వేసుకున్నాండి. కొద్దిగా మెంతులు వేసినండి, ఇళ్ళనే నానినేయండి. ఇప్పుడు గ్రైండర్ చేసుకుందాం మనము. ఇవి అటుకులండి, పొద్దుగాల సూచించిన కదండి ఒక గిలాస. ఇవి ఇప్పుడు జర నీళ్ళ లేద్దామండి నానితే. ఈ రెండు ఒక రెండు నిమిషాలు నానాక నీళ్ళు వంపేస్తాండి. ఇవి ఆన్ చేసుకుందామండి. ఇక్కడ అటుకులు నానబెట్టిన కదండి, ఇవి వేసేసుకున్నాము. ఇవండి అటుకులు అండి వేస్తున్నాను. ఒక చాయ్ గిలాస నానబెట్టినండి, చిన్న గిలాస. మీది గ్రైండర్ కావాలండి. ఇది అయిపోయిందండి. ఇంకొక రెండు నిమిషాలు తిరగాలండి. పిండి చాలా మెత్తగా అయింది.
ఇప్పుడు ఇంకా కొద్దిసేపు తిరగాలండి. తిరుగుతే మెత్తగా మీదకి ఇక ఇది మంచిగా అయ్యిందండి. ఇంకా కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు తిరగాలండి. తిరిగిందంటే ఇక పిండి మెత్తగా అవుతుంది. ఇది తీసేస్తా అండి, నేను ఇట్లనే తీసేస్తాను. తీసి భోగినలో పెడతా, భోగంలో పెడతా. పొద్దున వరకు మంచిగా పొంగుతుందండి. పొద్దున మళ్ళీ మీకు చూపిస్తానండి. నేను ఇప్పటికైతే అయిపోయింది ఇది, ఇంకొక రెండు నిమిషాలు తిరగాలి. తిరిగిన తర్వాత భోగినలో పెట్టేస్తా, మీకు పొద్దున చూపిస్తా అండి. మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు తిరగాలండి. ఇది తిరిగినాక ఇక పిండి ఎత్తేస్తానండి. ఇది మీకు పొద్దున చూపిస్తా. మళ్ళీ పిండి అయిందండి. ఇలా నీళ్ళు పోయండి, ఇట్లనే ఎత్తేస్తా. పొద్దున వరకు మంచిగా పొంగుతుందండి పిండి. ఇది అయిందండి ఇప్పుడు పిండి. ఇది గ్రైండ్ బంద్ చేద్దామండి. గ్రైండర్ మంచిగా మెత్తగా అయిందండి. ఎత్తేస్తున్నా. ఇది ఇప్పుడు నీళ్ళు అస్సలు వేయండి, ఇట్లనే ఎత్తి పెట్టేస్తా. పొద్దున వరకు మంచిగా పొంగుతుందండి అది. ఇక అవసరం ఉన్నీ పొద్దున కలుపుకుంటాండి నీళ్ళు. మళ్ళీ ఇప్పుడైతే కలుపునండి నీళ్ళు. చూడండి ఇక మంచిగా మెత్తగా అయిందండి. దోశ పిండి చూద్దామండి. దోశపిండి ఇలా నేను మళ్ళీ నీళ్ళు గింటే ఏం కలపలేదండి. రాత్రి పట్టినా కదా, ఇక అట్లనే ఉంచినండి. కొద్దిగా పట్టేటప్పుడే కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పట్టేసిన. ఈ విధంగా మంచిగా అవుతుందండి, పొంగింది మంచిగా. సరే ఇక్కడ పెడదామండి. దోశ వేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ చేద్దామండి. దోశలలోకి ఆలుగడ్డ కర్రీ చూపిస్తా. ఇవి ఆలుగడ్డలండి. ఇవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయండి, ఉడకపెట్టి పెట్టిన. ఇవి ఒక మూడు ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఉన్నాయండి మూడు ఉల్లిపాయలు. ఎందుకంటే జర గ్రేవీలాగా అవుతుంది. ఉత్త ఆలుగడ్డలే కదా, కొద్దిగా ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే కూర మంచిగా అవుతుందండి. చూద్దామండి కావలసిన పదార్థాలండి. నూనె, జీలకర్ర అండి, ఇవి జీలకర్ర ఆవాలు, కొత్తిమీర అండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఈ జీలకర్ర అండి. ఈ మూడు పేస్ట్ చేసుకున్నాండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ చేసినండి. ఇక పోపు దినుసులండి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర ఆవాలు, కొద్దిగా కొబ్బరి పొడి అండి. ఇది నేను ఎండిందే తీసుకున్నా. ఇక పచ్చిది తింటుంటే ఇంకా చాలా రుచి అవుతుందండి కూర. ఇది ఎండింది ఉన్నది, తురిమిన ఇది. ఇంకా పచ్చి కొబ్బరి తురిమి వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కూర. ఇక కూర ఆలుగడ్డ కర్రీ అయిన తర్వాత కొద్దిగా నిమ్మకాయలు వండుకుందామండి. ఇక ఇప్పుడు మనం ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి. చూపిస్తా. నూనె మూడు చెంచాలు పోసినండి. ఇలా తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక జీలకర్ర ఆవాలండి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు కూడా వేస్తానండి. మళ్ళీ కూడా తాలింపుకు మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేస్తుందండి. ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక కరివేపాకు, ఇప్పుడు
అట్లా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి ఎక్కువ ఏంటి అవసరం ఉండదండి కొద్దిగానే వేసుకోవాలి ఇది ఒక మూడు ఉల్లిపాయలు కోసుకుందండి ఉల్లిపాయలు వేగినాయండి ఇవి పసుపు వేసుకుందామండి ఉప్పు వేసుకుందామండి ఒకటి స్పూను చెంచేసి అది ఉప్పు వేసినాండి ఒక స్పూను ఒక స్పూను ఇలా పేస్టులు వేసినామండి ఇక ఇది కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర అండి ఇది పేస్ట్ ఇది దానికి సరిపోయేటట్టు నేను పట్టినండి ఇది కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తాలింపుకు ఇట్లా మిర్చీలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇక మిర్చి ఇట్లా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని మిర్చి తాలింపుకు వేసి అట్లా కూడా వండుకోవచ్చు కానీ ఇట్లా పేస్టు చేసి వేస్తాం కదా కర్రీ చాలా రుచిగా అవుతుందండి ఇట్లా మనము కోసి వేసిన దానికి ఈ పేస్ట్ వేసిన దానికి చాలా ఫరక్ ఉంటుందండి అది వేగుతుంటే వాసన మంచిగా వస్తున్నారండి ఇది కొబ్బరి పొడి అండి ఇది ఎండిన కొబ్బరి అని తురుముకున్నాండి పచ్చి కొబ్బరి లేదు ఎండి కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా రుచి అవుతుందండి కూర ఇది కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తే ఎండిన కొబ్బరి అండి ఇది ఇక ఈ కొబ్బరి వేసిన తర్వాత జర కొద్దిగా ఇష్టం వచ్చినవి వేసుకోవాలండి మాడిపోతుంది ఈ ఎండిన కొబ్బరి వేసేటకంటే పచ్చి కొబ్బరితో చాలా బాగుంటుంది ఎందుకంటే పచ్చిగా ఉన్నందుకు జర పాలు పాలు ఉంటుంది కదా కొబ్బరి దాంట్లో ఇక ఎక్కువ రుచి వస్తుందండి ఇవి ఆలుగడ్డలు ఉడికినాయి కదండి ఇవి ఒక హాఫ్ కేజీ ఉందండి ఆలుగడ్డ ఇవి వేసుకుందాము ఈ కర్రీ వండుకుంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకోవాలండి మనం కట్ చేసిన దానికంటే పేస్ట్ చేసి వేసుకుంటేనే మంచిగా
నిమ్మకాయ విడుకుందామండి ఇప్పుడు కొద్దిగా రుచి ఉంటుందండి అక్కడ ఒక నిమ్మకాయ విడుతుందండి ఇక అయిపోయిందండి ఆలు కర్రీ అయిపోయిందండి ఇప్పుడు మనం దించేసుకోవాలండి ఇది నిమ్మకాయ వండినా కదా తొందరగా తీసేయాలండి తీసేద్దాం ఇది ఇప్పుడు ఇది అయిపోయిందండి ఇక దోశలు వేసుకుందాము దోశలు వేసుకుందామండి ఇలా ఉప్పు కలిపినండి కొద్దిగా ఉప్పు కలిపి వేస్తున్నండి రాత్రి పిండి పట్టిన ఇక గ్రైండర్ ఉండే కదండి ఆ గ్రైండర్ జరగాలి కడిగి కొద్దిగా నీళ్ళు పోసేసినాము అవే నీళ్ళండి ఇక మళ్ళీ నేను నీళ్ళు ఏం పోయలేదు ఇవి మూడు గ్లాసులే పోసినండి బియ్యము నాలుగు గ్లాసులు పోయలేదు మూడు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినప్పప్పు అండి జర మినప్పప్పు ఎక్కువ ఉంటే దోశ రుచి అనిపిస్తుందండి మనం నాలుగు గ్లాసులు బియ్యం పోసి ఒక గ్లాసు మినప్పప్పు పోసిన దానికి మనం మూడు గ్లాసులు పోసిన దానికి ఇది రుచి ఎక్కువ ఉంటుంది మూడు గ్లాసులది మూడు గ్లాసుల బియ్యము ఒక గ్లాసు మినప్పప్పు జర రుచి ఎక్కువ వస్తుందండి చాలా రుచి అనిపిస్తాయి అండి కొద్దిగా మినపప్పు ఎక్కువ ఉంటుంది కదా తింటుంటే నోటికి రుచి వస్తుందండి మీరు చూడండి ఇంకా నాలుగు గిలాసుల బియ్యము ఒక గిలాస మినప్పప్పు పోసి అది టేస్ట్ చూడండి మూడు గిలాసులు వేసి ఒక గిలాస బియ్యం పోసి మినప్పప్పు వేసి చూడండి ఈ టేస్ట్ అలా ఉంటుందండి దోశ కాలుతుంటేనే అది వాసన మంచిగా వస్తుందండి మినప్పప్పుది ఇక కొద్దిగా మినప్పప్పు తక్కువైనా కూడా రుచి తక్కువ ఉంటుందండి అది ఖాళీ ఉందండి చూద్దాం తీసేద్దామండి అయిపోయిందండి ఆలుగడ్డ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఇట్లా పేస్ట్ పట్టేయండి కొద్దిగా ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి జర ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తేనే పూర సరిపోతుందండి పిల్లలు ఉన్న వాళ్ళకు జర ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉత్త ఆలుగడ్డ ఆలుగడ్డనే ఉంటుందండి అది
దోశలు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి ఇట్లా కర్రీ మీరు చేయండి చాలా రుచి అవుతదండి నేను కొబ్బరి పొడి ఎండిన చేసినండి ఎండిన కొబ్బరి పచ్చి కొబ్బరి లేదని అసలు అయితే పచ్చి కొబ్బరి యాలని కూర చాలా టేస్ట్ అవుతది చూశారు కదండి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి దోశలు రెడీ అయిపోయిని ఈ దోశలకండి బియ్యము 3 గ్లాసులు పోసుకున్నా ఒక గ్లాస్ మినపప్పు అండి ఒక చిన్న గ్లాసుడు మన టీ దాగే గ్లాసుతోని శనగపప్పు అండి ఈ పిండి పట్టుకున్నాము ఈ ఆలుగడ్డలని ఉడకబెట్టుకొని రెడీ చేసినండి లాస్ట్ లో కొద్దిగా నిమ్మకాయ టేస్ట్ కోసం విండాలండి ఒక నిమ్మకాయ విండినా చాలా మంచిగా అవుతది మీరు ఇదే విధంగా చేయండి చపాతీ తోని పూరి తోని దోశ తోని అన్నం తో కూడా చాలా బాగుంటదండి ఇది చేయండి మీరు కూడా చేయండి రుచి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి చాలా బాగుంటాయండి ఏయంగని క్రిస్పీగా ఉంటది మళ్ళీ చాలా మెత్తగా ఉంటది దోశ తింటుంటే కూడా రుచి వస్తుందండి థాంక్యూ అండి బాయ్ అండి